just welcome to your favorite show, Vizona Nuvvu Nenu. ఇవేదా షో చేసిందండి. మీకు ఇష్టమైన సెలబ్రిటీస్ తో బోల్డ్ అని కబుర్లు చెప్తూ వాళ్ళతో పాటు మీకు బోల్డ్ అంత డబ్బు గెలిపించడానికి వచ్చేసిందండి. సో గెలవాలంటే మీరేం చేయాలి తెలుసు కదా, మా సెలబ్రిటీస్ తో పాటు మీరు వాడండి. అందరికంటే రైట్ ఆన్సర్ ఫస్ట్ మీ గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ పంపించండి. డీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 58585 కి. ఎందుకంటే ప్రైజ్ మనీతో పాటు రెడ్జోన్ వారి గిఫ్ట్ హాంపర్స్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాయి. సో ఆడడానికి మీరు రెడీ అయిపోయారా? మరి ఈ ఈవినింగ్ మనతో పాటు షేర్ చేసుకోవడానికి ఒక బ్యూటిఫుల్ రాబోతుందండి అండ్ ఒక హ్యాండ్సమ్ హీరో రాబోతున్నారండి. బిల్లి తెరపై బిగ్ స్టార్స్ అండి వీరు. ముందుగా అమ్మాయి గురించి చెప్పాలంటే 16 అనాల మన తెలుగింటి ఆడపడుచండి. ఎలా సునామీ సృష్టించిందంటే స్మాల్ స్క్రీన్ పై తెలుగులోనే కాకుండా తమిళ్, మలయాళం ఇలా 3 భాషల్లోనూ దాదాపు 30 సీరియల్స్ లో నటించిందండి. తనకు ఒక నిక్ నేమ్ కూడా ఉంది, తనకు తెలుసో తెలియదు, స్మాల్ స్క్రీన్స్ గోల్డెన్ లేడీ అంటారండి. తను చేసినటువంటి ప్రతిదీ సూపర్ హిట్ అనమాట. తెలుగు వారి ప్రతిష్ట సౌత్ ఇండియా మొత్తం ఇలా అంటుందంటే దానికి రీజన్ అయినటువంటి మన 16 అనాల తెలుగుంటి ఆడపడుచు మీనా కుమారి రాబోతున్నారండి. సో మీనా కుమారి గారు సోలోగా రావట్లేదు, సముద్రంలో అదరగొట్టేస్తున్నారు కదా, సముద్రంలో వన్ ఆఫ్ ద మెయిన్ లీడ్స్ లో ఒకటైనటువంటి ఒక హీరోతో రాబోతున్నారండి. వారి గురించి చెప్పాలంటే చాలా ఉందండి. సాక్షి రంగారావు గారికి నట వారసులు ఆయన. ఇప్పటి వరకు తమిళ్లో 40 సీరియల్స్ అండ్ తెలుగులో 40 సీరియల్స్ చేస్తుంటారండి. జెమిని ప్రేక్షకులకి సముద్రం లాంటి సూపర్ డూపర్ హిట్ సీరియల్ ఇచ్చినటువంటి మీనా కుమారి గారు అండ్ సాక్షి శివ గారు రాబోతున్నారు. నమస్తే అండి. ముందు మేము ప్రేక్షక మహాశయాన్ని చూసుకోవాలా? వెల్కమ్ అండి, వెల్కమ్ అండ్ హ్యాట్స్ ఆఫ్. దాదాపు 30 సీరియల్ మీరంటే దాదాపు 1 లక్షకు దగ్గర పడి ఉంటాయండి. లెక్క పెట్టుకోలేదు ఎందుకంటే సడన్ గా అన్ని లెక్క పెట్టేసుకున్నామంటే ఇన్ని చేసేసామా అని ఇంకా నేర్చుకుంటున్నట్టేయాలి. కొన్ని చిన్న చిన్న పాత్రలు వేసాను, అది కలుపుకున్నాను, అది కలుపుకునే 45 45. అసలు మీకు చాలా మాట్లాడాలి, సీరియస్ గా సీరియస్ టాపిక్స్ మాట్లాడాలి. మీరు రెడీయా? ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం అండి? లేడీస్ ఫస్ట్ అండ్ ఆల్వేస్ ఆల్వేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాట్స్ అండి. మీరు నిజంగా తెలుగు అమ్మాయి, మలయాళంలో తమిళ్లో కూడా అన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్ చేస్తుంది, ఒక దుమ్ము దొరుకుతుంది అంటే మామూలు విషయం కాదు, హ్యాట్స్ ఆఫ్. అది నిజంగా నా అదృష్టం అని చెప్పాలి. సరే, ఎప్పుడు స్టార్ట్ అయింది కెరీర్? ఎప్పుడు స్టార్ట్ అయింది? నేను 99 2000 లో నా కెరీర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ అంతరంగాలు ఎలా ఎలా అంటే, నేను యాక్చువల్ గా ఇక్కడ 10th అయిపోయింది, 10th వరకు నేను ఇక్కడే చదువుకున్నా హైదరాబాద్. చదువుకుని తర్వాత నేను చెన్నై వెళ్ళా, మా ఆంటీ వాళ్ళు అక్కడ ఉంటారు. మా కజిన్ వచ్చి కెమెరా సినిమాటోగ్రఫర్, ఓకే, తను అన్ని యాక్ట్ చెయ్యి. తర్వాత ఒక డైరెక్టర్, తను కలిసి డైరెక్టర్ వచ్చారు, విజయకాంత్ హీరో అన్నమాట, తమిళ హీరో, తమిళ సినిమా, తమిళ సినిమా. సో కరుపు నీల అని చెప్పి ఆ ఫిల్మ్ అనమాట. దాంట్లో సిస్టర్ క్యారెక్టర్ మెయిన్ రోల్, అన్నా చెల్లెళ్ళ స్టోరీ. అసలు కరెక్ట్ గా కొత్త అమ్మాయిగా, చిన్న అమ్మాయిగా, కరెక్ట్ గా చెప్పాలంటే చిన్న అమ్మాయిగా, ఎందుకంటే అందులో ఒక ఫైట్ ఉంది. విజయకాంత్ గారు వీటిని ఎక్కించుకొని ఫైట్ చేస్తారు అనమాట. ఆయన స్టైల్ ఏంటంటే ఒక రోప్ మీద అలా కాలు పెట్టి ఎక్కి, ఆయనకు ఒక స్టైల్ ఉందండి. ఆ స్టైల్లో ఆయన వీపు మీద ఎక్కగలిగే ఒక పర్సనాలిటీ కావాలి. అదే నేను అనుకున్నాను. అప్పుడు కూడా నేను చిన్నప్పటి నుంచి స్కూల్ లో లడ్డు లడ్డు అని పిలిచేవాళ్ళు, నేను లేను. అప్పటికి తమిళ్ కూడా అస్సలు రాదు, ఏమీ రాదు, జస్ట్ బ్లాంక్ మాట తెలుసు అంతే. సరే కష్టపడి అందరితో కూర్చొని మాట్లాడి చాలా కోఆపరేట్ చేస్తారు వాళ్ళు. మొత్తం నేర్పించేసాను తమిళ, మొత్తాన్ని తమిళ్ నేర్పించకపోయినా భయం పోగొట్టే, భయం పోగొట్టేది. ఎందుకంటే ఫస్ట్ మనకి పోవాల్సింది భయం, భయం కెమెరా ముందు ఉండకుండా ఉండాల్సింది. ఇంకేం భయం అండి, విజయకాంత్ గారి షోల్డర్ మీద ఎక్కి కూర్చున్నాక ఇంకా భయం. విచిత్రం ఏం తెలుసా, షోల్డర్ రోప్ లాగేటప్పుడు కట్ అయిపోయింది ఇద్దరు కింద. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ లైఫ్ లో. మీ విషయానికి వద్దాం అండి, ఎలా స్టార్ట్ అయింది మీ కెరీర్? ఎలా స్టార్ట్ అయింది? ఫాదర్ యాక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆ బ్లడ్ లో ఉండిందా లేకపోతే? నా నాన్నగారికి గానీ నాకు గానీ నేను ఆర్టిస్ట్ అవ్వాలి అనేది అసలు లేదండి, అసలు లేదు. సో నేను ఎప్పుడు ఇంట్రెస్ట్ చూపించలేదు, దానికి తగ్గ మెషర్స్ తీసుకోలేదు, ఏం చేసుకోలేదు. మామూలుగా వాస్ వర్కింగ్ ప్రైవేట్ కంపెనీ, అలా తప్పగా మామూలుగా 2-3 30 ఎపిసోడ్ సీరియల్స్ చేసేవారు కదా అప్పుడు, అది చేసేవన్నమాట. సో ఒకసారి నర్రా గారు, సాయి కుమార్ గారు అందరితో ఒక అప్పాజించిపో సీరియల్ మామూలుగా జస్ట్ చేశాను టైప్ చేస్తే మర్చిపోయాం అంతే. నర్రా గారు జ్ఞాపకం పెట్టుకుని, రే రంగారావు మీ అబ్బాయి ఆ రోజు అంత బాగా చేశాడ్రా, పవిత్ర బంధంలో మంచి క్యారెక్టర్ వచ్చింది, నేను చేశాను చేయమని చెప్పాను. నేను అప్పుడు వేరే మా బాస్ ఇంట్లో ఉన్నాను, నేను మా నాగారు ఫోన్ చేసి ఇలాగా రే మంచి క్యారెక్టర్ వీళ్ళు కలిగి ఉన్నారు, నాకేమద్దు పెట్టే అని చెప్పాను. వెళ్ళా,
సరే ఇంకా మా నాన్నగారికి వచ్చాం ఇంకా తిట్టారు బాగా తిట్టారు. తిట్టాక ఆయన కోరు పడలేక పర్నాడు వెళ్ళాను. వెళ్తే నేను రమణంగా రాలేదు కదా, సరే ఆ క్యారెక్టర్ రాహుల్ వేసాడు, బానే ఉన్నదే నీకు ఇంకో క్యారెక్టర్ ఇస్తాను పోలీస్ క్యారెక్టర్ ఒకటి మంచి క్యారెక్టర్ అని చెప్పారు. సరే అని చెప్పి చెప్పాం, గడ్డం గడ్డం తీయమన్నారు తీసాం. సో వాహినిలో ఐదారు సీన్లు చేసాం, బాలాజీ గారు నాన్న గారు కామరేష్ లో చేసాం. అలా ప్రయాణం స్టార్ట్ అయ్యి వద్దు వద్దు మొర్రో అంటే రండిపోయి పడలేక ముల్లితెరకి వచ్చి ఎంత పెద్ద స్టార్ అయ్యారండి. 40 సీన్లు తమిళ లో, 45కు పైగా తెలుగులో. అవునండి, హ్యాట్స్ ఆఫ్. సరే మరి ఆట మొదలెడదాండి. దిస్ ఇస్ లక్కీ ఛాన్స్ అండి. ఇక్కడ ఉన్నటువంటి నంబర్స్ వెనకాల ఒక బ్యూటిఫుల్ సెలబ్రిటీ ఫేస్ ఉంటుంది. ఓకే, సో ఒక నంబర్ కొడుకోవాలి, ఆ నంబర్ రివీల్ చేస్తాం. కొద్దిగా ఆ సెలబ్రిటీ కనిపిస్తారు, వారు ఎవరో గుర్తుపట్టి చెప్పేస్తే 1 లాక్ అండి. చెప్పలేకపోతే సెకండ్ నంబర్ రివీల్ అయింది అనుకోండి, 1 లాక్ కాస్ట్ హాఫ్ అయిపోతుంది, 50,000. సెకండ్ నంబర్ చెప్పలేకపోతే 3rd నంబర్, అంటే నంబర్స్ పెరుగుతుంది డబ్బు సగం, 3rd నంబర్ వెళ్తే 25,000 అండి. అప్పుడే చెప్పలేకపోతే 1 లక్ష మిగిలిపోతుంది, 1 లక్ష ఆడియన్స్ కి ఇస్తాం. అంటే వాళ్ళు కూడా సైమల్టేనియస్ గా మనతో పాటు ఆడుతుంటారు. ఎవరైతే రైట్ ఆన్సర్ ఎస్ఎంఎస్ చేస్తారో వారికి ఇచ్చేస్తాం. రెడీ అండి? రెడీ. ఏం చేద్దాం, ఎక్కడ నంబర్ కొడుకుందాం చెప్పండి. 16 తీద్దాం చూద్దాం. ఓకే, మధ్యలో కాబట్టి 16 అండి. 16 రివీల్ చేద్దాం. 16 ప్లీజ్. చూసారా, కొన్ని కొన్ని విషయాలు ఆడవాళ్ళ మాటలు నమ్మకూడదండి. కొన్ని కొన్ని విషయాలు చూడండి, రెండు కళ్ళు వచ్చాయి, ముక్కును చూడండి, చూడండి చూడండి, ఈ కళ్ళు వల్ల మీరు ఏమైనా కనుక్కోగలుగుతారా చూడండి. ఈ పక్క కొంచెం కన్ను వచ్చింది, మంచి కన్ను జంతు కన్ను అంత ఇదిగా ఉంది అక్కడ. అలా అని మొత్తం నెంబర్ తీరు సార్, ఇంకొక చాయిస్ చేద్దాం. ఎందుకంటే 50 పోతుంది. అసలు యాక్చువల్ కనిపెట్టాలి కదా ఏదో ఒకటి మనం. ఇలాంటి విషయాల బ్రెయిన్ నేను తక్కువ యూస్ చేస్తాను. ఎందుకో మిగతా వాళ్ళ మీద వేసేయడానికి పని పెట్టండి. ఎందుకంటే ఏం జరిగినా వాళ్ళ మీద వేసేయచ్చు అనమాట. మంచి జరిగితే హ్యాపీగా పెద్ద డైలాగ్స్ అదే అదే అనుకుంటాం మేము. ఈ రికార్డ్స్ కనుక మేము అప్పుడు వేసుంటే బాగా చదువుకునే వాళ్ళం, ఇప్పుడు రిలైజ్ అవుతున్నాం. చిన్నప్పుడు వాళ్ళు జరిగిందంటే అనుభవించేస్తారు. ఇప్పుడు మీరు చెవ చేస్తే డబ్బులు మీరే తీసుకోండి. అంత విషయాలు మీరు ఇంకోటి 50 వదులుకుంటా ఉంటారా? మనం ఏం కనిపించట్లేదు ఉంటామండి అమ్మాయిలందరం జరిగేదో చూస్తాం అంతే. ఇక్కడ ముక్కోటోడు. సో వీరెవరు మీరు గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి, బికాస్ సెకండ్ నెంబర్ వెళ్తున్నారంటే 50,000 మిగులుతాయి, మిగిలిన 50,000 మీకోసం. మీరు గెలవాలంటే జీజేస్ పై సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి ఎస్ఎంఎస్ చేయండి. ఎగ్జామ్ గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా మీకోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకటైతే ఐదు మంచి నెంబర్ మన ఆర్ట్స్ కి 5 14 అవునండి. లెట్స్ రివీల్ 14 దెన్. మేల్ ఏంటంటే మగవాళ్ళు కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ దొరుకుతాయండి అంతే కదా. మగవాళ్ళు ఎప్పుడు మగవాళ్ళని చూస్తారు కరెక్ట్ గా చూసుకుంటారు, వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. మనం కూడా ఆడవాళ్ళు అబ్జర్వ్ చేస్తాం, వాళ్ళు ఎలా చేస్తున్నారు ఎలా చేస్తుంది ఏంటంటే మేబీ కాన్సన్ట్రేషన్ మగవాళ్ళ మీద ఉండొచ్చు, అదే కానీ అబ్జర్వ్ మాత్రం ఆడవాళ్ళు కూడా ఉంటుంది. బాలకృష్ణ గారు లాగా ఉన్నారు, ఆదిత్య ప్రసాద్ గారు లాగా ఉన్నారు, మొత్తం ఇండస్ట్రీలో ఉండే పేర్లు అన్ని చెప్పేసి. అవునండి, మనం వాళ్ళు చెప్పే ముందు మనం కొంచెం హోంవర్క్ చేసుకోవాలి. అదే చెప్పండి. సో వీరెవరు కరెక్ట్ గా గెస్ట్ చేసి ఎస్ఎంఎస్ చేయండి, బికాస్ ఇక్కడ సెలబ్రిటీస్ కంటే ఎక్కువగా గెలిచేది ఎవరండి? మీరే. సో మీకు ప్రైజ్ మనీ కావాలంటే డీజేస్ పై సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి ఎస్ఎంఎస్ పంపించండి. ఆ ఎస్ఎంఎస్ పంపిస్తే ప్రైజ్ మనీతో పాటు ఎగ్జోనా గిఫ్ట్ హ్యాంపర్స్ కూడా గెలుచుకుంటారు. చాలా కష్టపడుతున్నారు.
చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని బాగా ఇష్టపడుతున్నాం కాబట్టి ఇలాంటి సూపర్ హిట్ ని మాకు ఇచ్చినారు కాబట్టి ఒక క్లూ ఇస్తారండి. తమిళలో హీరో, తెలుగులో విలన్. ఇప్పుడు ఇప్పుడు మన మద్రాసి పట్నం ఆలోచించి ఎస్ఎంఎస్ చేయండి. సో తమిళ హీరో అండి, తెలుగులో విలన్ గా చేస్తున్నారు. సో ఎవరై ఇంటర్ యంగ్ విలన్. సో జీజే స్పేస్ సెలబ్రిటీ నేమ్ టైప్ చేసి 5855 కి ఎస్ఎంఎస్ పంపించండి. సినిమా చూడలేదు ఆర్యా అండి. మంచి క్లూ ఇచ్చానండి మీకు. మంచి క్లూ ఆర్యానండి. సరే మొత్తానికి 2 అక్షరాలు. అవును, మరి ఇది రివీల్ చేయాలంటే కండిషన్. ఇద్దరు ఒక పవర్ఫుల్ డైలాగ్ చెప్పాలి మాకు. పవర్ఫుల్ డైలాగ్స్ డైలాగ్ చెప్పే కదండి. సముద్రంలో ఒక చెప్పండి. రెడీగో స్వాతి, ఈ పెళ్లి జరిగిపోయిందని సంబరపడిపోకు. ఇంకా ఈ ఇంట్లో 3 పెళ్లిళ్లు జరగాలి. వాళ్ళందరి పెళ్లిళ్లు ఎలా చేస్తావో నేను చూస్తాను. ఎందుకన్నా భయపడతావు? నేను భయపడ్డాను మొత్తం. అల్లూరి సీతారామరాజు గారు అది జస్ట్ చిన్న బిట్. ఏమంటే ఎక్కడ ఆపకుండా ఆపేస్తాను. ఆపకలేదు పెద్దది. ఓకే, సాయుధుడైన సీతారామరాజును ఎదిరించే ధైర్యం లేక సంధ్యావందన సమయమున ఆయుధ విహీయుడుగా చూసి బంధింప వచ్చావా? రుదర్, పరరాజ్య దురాక్రమణ కాంక్ష మధోన్మత్త జాతి ప్రతినిధి, దిక్కుమాల బికారులవలే మా దేశానికి వచ్చి పొట్టకూటికై చిన్న చిన్న వ్యాపార సంస్థలు స్థాపించుకుని ఈ దేశపు రాజుల అనైక్యతను ఆసరా చేసుకుని ఆయుధాలు రప్పించి మెల్లమెల్లగా మా భూపాల వర్గాల దుర్భేదాలు సృష్టించి మా రాజ్యాలు ఆక్రమించారు మీ తెల్లవారు. అమూల్యములు, అమోహములు, అపూర్వములైన సంపద సమూహములన్నింటినీ ఓడలకెత్తించి మీ వాడలకు చేర్చుకున్నారు మీ తెల్లవారు. మీ తెల్లవారు యుగాంత స్వరూపులు. మిమ్మల్ని స్పర్శిస్తేనే మహాపాతకాలు చుట్టుకుంటాయి మా జాతిక వారికి. మిమ్మల్ని ఆయుధాలతో నెగిన తర్వాత కూడా నిలువస్థానం చేస్తేనే గాని మా మైల పోదు. రూపు కట్టిన పాపులై మా పుణ్యభూమిపై కాలు పెట్టారు. కడసారిగా చేస్తున్నాను, జాగ్రత్తగా విను. ఇంత ఉచ్చారణ, ఇంత ఇంత గ్రాంధికం మిక్స్ అయిన వర్డ్స్ చెప్పడం అనేది కొంచెం. ఒక చిన్న విరామం తర్వాత మీరు ఎవరు రివీల్ చేద్దాం. ఆర్య అన్నారు కదా, మీరు ఆర్య అన్నారు, వీరెవరు 2 అక్షరాల పేరు అన్నారు. అవునండి, మరి ఉన్నారో లేదు చూద్దాం.